Sir, I BE graduate from Tirupati. Going to Chennai for an interview. I lost my original certificates and money in the train, sir. Can you give me just 500 rupees? My mother is a heart patient, sir. I must get this job to save my mother, sir. Otherwise, she will die. Also, give me your address, sir. I will send back your money immediately, sir. When I reach my place, sir. I have only 300. Thank you, sir. Thank you. Thank you very much. Thank you. Hello? Give me 10 rupees. I don't have any change for my bus. Sorry, Basu. Chiller ledu. Express Tirupati Kalu Rangapeta Bhadrapeta Chiller Madrapalli. Madrapalli, Madrapalli. Sir, Madrapalla? Avunu. Ekkada sir? Kani Ekkada express isko ekkada sir? బాబు ఇంజనీర్ గోవిందరాజు గారి అబ్బాయివే కదా? అవునండి. రా రా ఇలా కూర్చో, ఉద్యోగం కోసం వెళ్ళావని చెప్పారు, దొరికిందా? లేదండి. టికెట్ టికెట్ బాబు వాయిల్ పడుకో, టికెట్ ఇవ్వయా? నాకు కూడా ఒక టికెట్ మా ఊరికి తీయండి, చేంజ్ లేదు. సరే మదనపల్లికి ఒక టికెట్ ఇవ్వు. ఇదిగోండి టికెట్ టికెట్. ఈసారి మిమ్మల్ని కలిసినప్పుడు ఈ టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తానండి. నన్నేం చేయమంటావురా? తుమ్ము వచ్చింది, ఇంకో 10 నిమిషాల్లో మళ్ళీ వెచ్చుకుంటుంది, అప్పుడు తాగుతావు గాని. అయ్యయ్యో ఐస్ కొనకపోతే ఎరగ తీస్తాడు. ఏం కావాలి? పాల ఐస్ కోన్ ఐస్ నమిత ఐస్ ఏం కావాలి? నమిత ఐస్ నమిత ఐస్. ఏయ్ ఏం వద్దు సదా, ఊరుకో. ఎందుకే పిలిచాను, నువ్వు వెళ్ళొచ్చు. ఏయ్ ఏ నా ఏ వదరు, మేమెవరో తెలుసా? మా నాన్న ఎవరో తెలుసా? గోపినాథ్ చీఫ్ ఇంజనీర్, ఈ ఏరియాలోనే ఐస్ అమ్ముకోలేవు. సోలే సరే సరే డబ్బులు ఇవ్వండి. హాయ్. ముందు డబ్బులు ఇచ్చి తర్వాత హాయ్ చెప్పండి. అదిగో మా బావ వస్తున్నాడు, అతని దగ్గర తీసుకో. ఓకే బాయ్ బావా, సీ యు బావా. బాయ్ అంకిల్. రారా సార్. సార్ 30 రూపాయలు ఇవ్వండి. నేనెందుకు ఇవ్వాలి? మీ అక్కయ్య పిల్లలు ఐస్ కొనుక్కొని తిన్నందుకు. అక్కయ్య పిల్లల చేతి చూపించి ఊపారుగా. చేతులు చూపించే వాళ్ళంతా నా అక్క బావ పిల్లలు అయిపోతారా? నా మొహన్ ఏమైనా వెర్రి వెంగళప్ప అని రాసిందా? అడ్డమైన వాళ్ళంతా నన్ను తుచ్చుకోవాలని చూస్తున్నారు. లేదు బాబు, సినిమా నెత్తి మీద కూర్చొని తాండం ఆడుతుంది. 14 హత్యలు చేసి మొన్నే జైలు నుంచి బయటకు వచ్చా. ఏదో ఐస్ అమ్ముకొని బతుకుతాం అనుకుంటే మళ్ళీ నా కత్తికి పని చెప్పకుండా వదిలిపెట్టాలే. ఇదిగో ఈ వాచ్ తీసుకొని నన్ను వదిలే. నిన్న ఎప్పుడైనా ఇటువైపు చూస్తే నీ 20 రూపాయలు ఇచ్చేసి 30 రూపాయలు. సరేనయ్యా. అవునండి, ఐస్ కొనుక్కొని తిని నన్ను బావని చెప్పి వెళ్ళిపోయారండి. ఇంతే కదా, నాకు జరిగిన అనర్థం గురించి విన్నావంటే అదిరిపోతావు. వాళ్ళ నాన్నగారు యోగా నేర్చుకుంటే మంచిదని నా దగ్గరికి పంపించారు. నేను తల్లకిందుగా నుంచి నేర్పాలని ప్రయత్నించాను. ఇప్పుడు తక్కువ వాళ్ళకి అర్థం అయితేగా అందుకని కొంచెం కోపడ్డాను. ఇంత దారుణంగా ప్రవర్తించారా మీరు? వాళ్ళ అమ్మా నాన్నకి రిపోర్ట్ చేయొచ్చు కదా. అయ్యో ఆ ముచ్చట తీరింది. ఒక రోజు ఫుల్ గా మోకాళ్ళ మీద ఎండలో నిలబెట్టారు. అప్పటికైనా దారిలోకి వస్తారేమో అనుకున్నాను. మళ్ళీ మంటలో నెయ్యి పోసినట్టుగా కడుక్కుని నీళ్ళల్లో గొట్టుకారం గెలిపారు. అయ్యో
ఆ పిల్ల పిశాచాలు తోకలు కత్తిరించి ఇంటి కప్పుకు వేలాడదీలేదు నా పేరు సంభాషణ శాస్త్రి కాదు ఓసారి సైకిల్ పట్టుకో తుంగి బైక్ కట్టుకుంటారు కాస్త గాలైన ఆడుతుంది అయ్యో అమ్మ నన్ను తర్వాత తీసుకొచ్చి మీరు కండి చేయండి అయ్యో ఏంటి మార్కస్ బంతి ఇంత దూరం వచ్చి పడింది ఎవరు ఆడేది మామజమ్మ గారు సీజీ గారి వైఫ్ కొవ్వు కరగడానికి ఈ మధ్యనే నేర్చుకుంటున్నారు ఎప్పటికి 40 పంతులు పంచరు రండి పరిచయం చేస్తాను ఏవి గోవిందరాజు గారు సన్ను పేరు రఘుపతి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం వెతుకుంటున్నారు టెన్నిస్ చాలా బాగా ఆడతారమ్మా ఎన్నో కప్పులు కొట్టారు హలో హలో మీరు ముందు బాల్ ప్రాక్టీస్ చేయండి అప్పుడే మీకు బాల్ కంట్రోల్ వస్తుంది మీరిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు సైక్లింగ్ సైక్లింగ్ ఇస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ మమ్మీ జాగింగ్ జాగింగ్ వెళ్తున్నాం మమ్మీ ఐస్ క్యాండీ కొనుక్కుంటున్నారా లేదే కావాలంటే చూడు డోంట్ బ్లఫ్ ఐస్ తినకపోతే బనీన్ మీద మరకలు ఎలా వచ్చాయి మేము వద్దనే చెప్పాం మమ్మీ అంకిల్ నమిత ఐస్ బాగుంటుంది తిను అన్నారు ఎవడా అంకిల్ నేనా వాట్ ఇస్ దిస్ రఘు ఫ్రోజన్ ఐటమ్స్ లో బ్యాక్టీరియా వోంట్ డై ఇక్కడ చేసే ఫుడ్ ఐటమ్స్ ఏ దర్దరంతో చేస్తారో అర్థం కాదు లేదు మేడం వాళ్ళు కొనుక్కొని తిని నేను కొని వీళ్ళకి ఎంత కేర్ఫుల్ గా చేసినా తరచు దగ్గు జలుబు అని పడుకుంటారు ఇవి చాలా విన్నట్టు నువ్వు కూడా స్టాప్ ఇట్ మేడం పిల్లల్ని చాలా బాగా పెంచుతున్నారు వీళ్ళు చేసే గోల గురించి చుట్టుపక్కల వాళ్ళని అడిగి చూడండి అప్పుడు మీకే తెలుస్తుంది అఖిలి శాస్త్రి గారు హాస్పిటల్కి వెళ్తానని చెప్పారు హెల్లు లాక్ చేసి కీని తీసుకొచ్చాను దానికి ఎందుకు నన్ను మెట్లకి రావడం వించ్ పనిచేయడం లేదా ఆ వించి షిఫ్ట్ పూర్తయి కిందికెళ్ళి నేను పైకి రావడానికి 2 గంటలు పడుతుంది అందుకని 2 కిలోమీటర్లు మెట్లకి రావాలా చెప్పండి చూడండి ఆయాసంతో ఎలా రొప్పుతున్నారు రావడం ఇంటర్వ్యూ సరిగ్గా చేయలేదు నాన్న పూనా ట్రిప్ ఎలా ఉంది ఎంజాయ్ చేసావా ఈ ఉద్యోగం రావడం కూడా డౌటే మన మిలిటరీ హోటల్ నాయుడు వాళ్ళు అక్కడ హోటల్ నడుపుతున్నారే అడ్రస్ కూడా ఇచ్చాను వెళ్ళి తినావా మింటి చికెన్ ఎలా ఉంది సూపర్ కదూ మెకానికల్ ఇంజనీర్ తీసుకోకుండా ఎలక్ట్రానిక్స్ చేసి ఉండాల్సింది నాకు ఉద్యోగమే దొరకదేమో అని బాధపడుతుంటే మీరేమో మింట్ చికెన్ గురించి మాట్లాడుతున్నారు ఒరే అన్నిట్లో విక్టరీ ప్రాఫిట్ ఎదురు చూడతరా లైఫ్ బోర్ కొట్టేస్తుంది ఈ పూనావాడు ఉద్యోగం ఇవ్వకపోతే ఇంకో తానవాడిస్తాడు ఏం చంగారెడ్డి అయ్యా తిరుపతి వచ్చావా తీసుకొచ్చానయ్యా ఇదిగో ఊరి నుంచి వచ్చాడా వచ్చాడు గానీ బ్రాండ్ మార్చి చావద్దురా ఎందుకు మారుతాను ఇది ఆయనకేం తెలుసుగా అయ్యో ఏంటి నాన్న ఇది నాన్న నీ నన్ను పెడస్టల్ ఎక్కించదురా ట్రీట్ మీ లైక్ ఎ ఫ్రెండ్ చూడు నీ సంతోషమే నాకు ముఖ్యంరా సిగరెట్ తాగద్దు అంటే సీక్రెట్ గా తాగుతావు దమ్మెలాగో అలవాటైంది నచ్చిన బ్రాండే తాగచ్చు కదా నా చిట్టి కన్ను కదా నా పొంచి కన్ను కదా చూడమ్మా ఎవరు వచ్చారు చూడు ఏంటి నువ్వు వచ్చావు మీ అమ్మేది హాస్పిటల్ వెళ్ళింది బాబా ఆహా ఏయ్ 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 ఇదిగో ఎవరన్నా ఆవిడ చూసినట్టుంది మన వంట మనిషి మంగమ్మ తెలుసు కదా నీకు వాళ్ళ అమ్మాయి జయంతి అతను అవును వీధిలో చీరలు అమ్ముకునేవాడిని ప్రేమించి వాడితో లేచిపోయింది వాడు దీని దగ్గర ఉన్న నగలని కాజేసి కడుపు చేసి దీన్ని తరమేశాడు అది ఆ బిడ్డను కని చంకలో వేసుకుని పనిచేస్తూ ఉంటుంది దీని గురించి ఆలోచించి పాపం వాళ్ళ అమ్మ ఆరోగ్యం పాడి చేసుకుని హాస్పిటల్కి ఇంటికి తిరుగుతోంది ఈ వంట చేయడం ఒక్కటే మీ అమ్మ దగ్గర నువ్వు కరెక్ట్ గా నేర్చుకున్నావు మీరు మాకు ఐస్ కొనిచ్చారని అబద్ధం చెప్పామని అమ్మకి తెలిసిపోయింది వీడే ఇరికించాడు సారీ అడిగొస్తే కానీ ఇంట్లోకి రానివ్వనంది అది నేను అప్పుడే మర్చిపోయానండి ఆ విషయం ఇంటికి వచ్చి చెప్తేనే నమ్ముతుంది ప్లీజ్ రండి సార్ కొంచెం వెయిట్ చేయండి రెస్ట్ చేంజ్ చేసుకొని వస్తాను వచ్చేటప్పుడు గోంగూర తీసుకురండి ఈ క్యారెట్లు బీట్రూట్లు తిని నాలుగు చవి చచ్చిపోయింది నీకు నాలుగు రుచి చచ్చిపోయింది నాకు నాలుగు పక్కల అమ్మా ఈశ్వరా బిస్కెట్లు చాక్లెట్లు అన్నీ పెడతాను శికుని మీద దరిద్రంగా ఉంది వీళ్ళ మొహాలు చూస్తే అయ్యే పని కూడా అవ్వదు ద గ్రేట్ ఇన్సల్ట్ వెయిట్
Hey, ఏం చేయబోతున్నారా? I know her personally and అబ్బా ఫ్యాన్ ఇలా కూడా పెట్టుకోవచ్చని వీళ్ళ వల్లే తెలిసింది మధు ఐ యామ్ లీవింగ్ సార్ నిన్ను తీసుకొచ్చి ఒక పిల్ల పిశాచి కనబడటం లేదు ఎందుకు నవ్వుతున్నారు డ్రెస్ బాగోలేదా మీరు భలేవారే డ్రెస్ సూపర్ గా ఉంది సార్ ఏమైంది ఇక మీదటే అవుతుంది మీరు రైట్ చేయండి సార్ చూపిలేవండి